వరంగల్ అర్బన్జిల్లా ఆయనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి గ్రామంలో జీపీ నిధులు నుండి సుమారు 3 లక్షల నిధులతో నేడు సైడ్ కాలువ నిర్మాణం పనులు ఆయనవోలు ఎంపీపీ మార్నేని మధుమతి ఎంపీటీసీ కద్దూరి రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కోట్లాది నిధులను కేటాయించి అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందని అన్నారు. గ్రామంలో వర్షాకాలంలో వచ్చే వరద నీటిని బయటకు పంపే ఏర్పాట్లలో భాగంగా ఈ సైడ్ కాలువల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీ సైడ్ డ్రైనేజ్ కూడా నీళ్లు ఎక్కువ ఆగుతున్నాయి కాబట్టి ఇబ్బందికరంగా కాబట్టి మా గ్రామస్తుల మేరకు సైడ్ కాలువ జనరల్ ఫండ్ గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి 3 లక్షల రూపాయలతో ఈరోజు పనులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా ఐనవోలు మండల ఎంపీపీ శ్రీమతి మార్నేని మధుమతి రవీంద్రరావు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మేము మా గ్రామంలో అభివృద్ధి పనులకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు రమేష్ గారి ఆదేశాల మేరకు, మా డీసీ చైర్మన్ మార్నేని రవీంద్రరావు గారి మేరకు, మధుమతి గారుల ఆశస్సులతో మేము గ్రామంలో ముందలు ఉన్నాం. మా గ్రామ పంచాయతీకి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు మొన్ననే 5 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు లేరు, స్పెషల్ ఆఫీసర్ పరిపాలన వస్తుంది. స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ సారు, మా కార్యదర్శి సుకన్య గారు, మా వాళ్ళ సహకారంతో మేము అభివృద్ధి పనులు చేస్తున్నాం. మాకు డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటిక కానీ వర్క్లు పూర్తి అయిపోయినాయి, పనులు కూడా చేస్తున్నాం. సర్పంచ్ గారు లేకున్నా కానీ మేము ప్రజల్లో ముందుండి మా గ్రామాభివృద్ధిలో పాటుపడతామని కోరుతున్నాం.